అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వలసలు కూడా పెరిగాయి ఈ మధ్య కాలంలో. మీ పార్టీలోకి చేరికలు పెరిగాయి తెలుగుదేశం పార్టీ నుంచి. ఒకప్పుడు ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తాం అని చెప్పిన మీరే ఇప్పుడు మళ్ళీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, దీన్ని ఎలా చూడాలి? అంటే సార్ అసలు అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎథిక్స్ ఉన్న పొలిటీషియన్ అండి. ఇంతవరకు మనకు భారతదేశ చరిత్రలో ఏ ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పేసి చెప్పారు. మొన్న మీరు కావాలని తీసుకోండి, డొక్కా మాణిక వరప్రసాద్ గారు ఎమ్మెల్సీకి రిజైన్ చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మీరు ఇప్పుడు వచ్చే పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యే ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తేనే అధికార పార్టీలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కండిషన్ పెట్టారు. అలాగే ఇప్పుడు మనం రామ్ సుబ్బారెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే పార్టీలోకి వస్తున్నారు అని అంటే జగన్ చేసే నవరత్నాలు పథకాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద చూపించే ఆదరణ కావచ్చు, ఏదైనా ఆయన జనానికి ఎంత మంచి చేయాలైతే అనుకున్నారో ఆ మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి నాయకులు అట్రాక్ట్ అయ్యి ఇవాళ కర్నూలులో కూడా చూసుకోండి, కర్నూలులో కూడా నాయకులు అందరూ కూడా బయలుదేరి లోకల్ ఎలక్షన్స్ అనేది చెప్తున్నారే తప్ప లోకల్ ఎలక్షన్స్కినూ నాయకులు పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడానికి దీనికి దానికి అసలు సంబంధం అయితే ఏమీ లేదు సార్. ఏంటంటే నాయకులు కూడా అట్రాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని చూసి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కనుక నా అభిప్రాయం అండి అనేసి. కానీ వైసీపీ ఆకర్ష వెనక ప్రలోభాలు ఉన్నాయి, ప్రలోభాలకు గురి చేసి బెదిరించి తీసుకొస్తున్నారని చెప్పి స్వయంగా చంద్రబాబు గారే చెప్తున్నారు. మన ఆ మధ్యన వలంనేని వంశీ గారు తర్వాత కూడా అదే ఆయన ప్రస్తావించిన అంశం, భయపడాల్సిన అవసరం లేదు, మీరు భయపడి వైసీపీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, బెదిరింపులకు గురి చేస్తున్నారు నేతల్ని అని. సార్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉంది అని అంటే ఆ పార్టీలోకి వెళ్ళటానికి కూడా నాయకులు అనేది సిద్ధంగా ఉంటారు సార్. ఎందుకనంటే నాయకులు ఎందుకు సిద్ధంగా అధికార పార్టీలోకి వెళ్ళడానికి అంటే ప్రజలకి మంచి చేయడానికి అయితే అవకాశం ఉండదని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు లేటెస్ట్గా సిద్ధ రాఘవరావు గారు చూడండి, ఆయన వచ్చేటప్పటికి ఒక మాజీ మంత్రి ప్లస్ ఆయనకు అన్ని విధాల లోటుపాట్లు ఆర్థికంగా ఉన్న వ్యక్తి, అన్ని రకాలుగా మంచి వ్యక్తి, అయినా సరే ఆయన ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నారు అని అంటే ఆయన ఎందుకు వస్తున్నారు? జనానికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లయితే ప్రజలకి మంచి చేయాలనుకున్నారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే ప్రజలకి మంచి చేయాలనుకున్నారు కాబట్టి ఆ మంచిని చూశారు. ప్రలోభాలకి గురి చేయాల్సినంత అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. ఎందుకనంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చి ప్రజలు అధికారంలో నిలబెట్టారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 24 సీట్లే అన్నమాట ఉన్నవి. ఆ ఉన్న 25-26 సీట్ల కోసం ఓ ఇప్పటికే ఏంటంటే లోకల్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, మినిస్టర్లు ఎక్కువ ఉన్నారు, ప్లస్ అందరు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎలక్టెడ్ అవుతుంది జరిగింది. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ మందిని జాయిన్ చేసుకున్నా సరే అధికార పక్షానికి ఇబ్బందే తప్ప దానివల్ల అధికార పక్షానికైతే ఎలాంటి లాభం ఉండదు. కానీ ఏంటంటే నాయకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారో అనుకున్నారో ఆ మంచిని చూసి ప్రజలకి మనం కూడా ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి రావడమే తప్ప ఎవ్వరికీ ప్రలోభాలు. మీరు కావాలని చూడండి ఎక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి ఇస్తాను, ఆ పదవి ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అని ఎక్కడా చెప్పలేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ పీసీసీ మాజీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు కూడా రేపో మాపో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారని మాకు తెలిసింది. ఆయన రఘువీరారెడ్డి గారు వచ్చినా సరే అన్న మీకు తర్వాత మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత మీకు ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇస్తాను అని చెప్పేసి అని ఆయన ఫస్ట్ నుంచి కూడా అందరికీ కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈక్వేషన్స్ చూసుకుని పార్టీకి వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడగలుగుతారు, పార్టీకి ఎంత ప్రజలకు సేవ చేయగలుగుతారు అనే దాని గురించి ఒక విశ్లేషణ చేసుకుని క్లియర్గా క్లారిటీగా అన్నీ చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారని మాత్రం నేను ఖచ్చితంగా అయితే కానీ చెప్పగలను సార్. అదని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.